నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. తొండ ముదిరి ఊసరిబిల్లు అవ్వడం చూశాం. ఇప్పుడు టీడీపీ నేతలు ఫ్రస్ట్రేషన్ కూడా అలాగే పెరిగిపోతోంది. వ్యవస్థలను మేనేజ్ చేసిన పెద్ద మనిషి, రాష్ట్రపతులు, ప్రధానులను నియమించిన చంద్రబాబును ఇన్ని రోజులు జైల్లో ఉంటాడని ఎవరూ ఊహించలేదు. బాబు కూడా ఇలా వెళ్ళి అలా బెయిల్పై విడుదల చేస్తారని అనుకున్నారు. చంద్రబాబు వచ్చే జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. సుప్రీంకోర్టు నుంచి కిందనున్న ఏసీబీ కోర్టు వరకు అన్ని కోర్టుల్లోనూ చంద్రబాబుకు చుక్కే తిరుగుతోంది. అందుకే ఇక టీడీపీ శ్రేణుల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. చంద్రబాబు మీద ప్రేమ ముదిరి పిచ్చిగా మారుతోంది. టీడీపీ నేతలు కంట్రోల్ తప్పుతున్నారు. అందుకే బాగా డబ్బున్న కమ్మవారు, చంద్రబాబుతో మేలు పొందిన వారు ఇప్పుడు హైదరాబాద్లో బడా వ్యాపారవేత్తలుగా మీడియా పారిశ్రామిక రంగంలో బలంగా ఉన్నారు. అందుకే వారంతా చంద్రబాబు కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారు. కొందరికి ప్యాకేజీ ఇచ్చి రోడ్ల మీదకు పంపుతున్నారు. అందుకే అసలు సంబంధం లేని పక్క రాష్ట్రంలో చంద్రబాబు కోసం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న వ్యక్తులు కనిపిస్తున్నారు. అదే ఏపీలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అసలు చంద్రబాబు అరెస్టును కేర్ చేయడం లేదు. దీంతో తెలంగాణలో కొందరికి డబ్బులు ఇచ్చి ఏపీలో చీము నెత్తురు లేదా అంటూ తెలంగాణ వారితో ఏపీ వారిని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఓ మహిళ రెచ్చిపోయింది. రాజమండ్రి జైలు గోడలు బద్దలు కొట్టి చంద్రబాబును బయటకు తీస్తోందట. ఏపీ మహిళలు, ప్రజలకు అసలు బాబు అరెస్ట్ అయ్యాడన్న బాధ లేదని తమను రమ్మంటావా అంటూ ఈ తెలంగాణ అక్క రెచ్చిపోయింది. ఎంత ప్యాకేజీ తీసుకుంటే ఇంతెలా అరుస్తావంటూ కామెంట్ చేస్తున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.